హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ అయితే చేయండి. ఈరోజే అతిపెద్ద గ్రహణం మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి. ఇది 69 సంవత్సరాలకు వస్తున్న ఈరోజు. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు, అయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుందని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి, అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణం ఉదయం 7:42 ప్రారంభమై మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, దానివలన ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి. కనుక ఈ గ్రహణం గురించి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక నియమాలు పాటించవలసిన అవసరం లేదు. నియమాలు పాటించడం తప్పేమీ లేదు, అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూర తినకూడదు కాదని ఎవరైనా సరే, ఈరోజు ఈ కూరను వండిన తిన్న ఇంటికి గండం, చేతిలో రూపాయి కూడా మిగలదు, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. 7 తరాల దరిద్రం పడుతుంది, ఫ్యూచర్లో చాలా కష్టాలు సమస్యలు వస్తాయి, అనారోగ్యాలు బారిన పడతారు. అంతేకాదు ఈరోజు తెలియక ఈ కూరను తింటే మహాపాపం తగులుతుంది, నరకానికి పోతారు. ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటి ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈరోజే 18 మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి, విశేషమైన రోజు. అయితే ఈ పౌర్ణమి రోజు ఇలా చేస్తే చాలు. ముఖ్యంగా స్త్రీలు పరిహారం చేసుకుంటే బంగారం నగలు కొంటూనే ఉంటారు, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైతే కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. బంగారం కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు, కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు. ఒకవేళ ఉన్న భర్త లేదా ఇంట్లో వాళ్ళు కొనుక్కోనివ్వరు, దాంతో బంగారం కొనుక్కోవాలని కోరిక ఉన్న కొనలేక బాధపడతారు. వేరే వారు బంగారం నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారం ఉంటే బాగుండేదో కదా అని అనుకుంటూ ఉంటారు. ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది. కొంతమంది బంగారంలో కలిపురుషుడు ఉంటారు అని నమ్ముతారు, దీనిలో నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. అంటే అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు చేసి ఒకరిని బాధపెట్టే సంపాదించిన ధనంతో లేదా ఒకరి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో ఉంది. అలా ఎప్పుడు అక్రమంగా సంపాదించకూడదు. అలాంటి దాంతో బంగారం కొన్నా కొనకపోయినా ఒకటే, ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి, మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి. మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసే ధనం సంపాదిస్తాము. ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలుసు కనుక ఆడవారు నిత్యంతగా బంగారం కొనుక్కోవచ్చు. ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి. ఎప్పుడో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి, అంతేకాని ప్రతిరోజు ఊళ్ళంతా బంగారం ధరించకూడదు. బంగారం కొనుక్కోవచ్చు, కానీ దాని మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు. మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే
ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి వారికి గౌరవం దక్కుతుంది కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవారు ఎక్కువ బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారని అందరూ బంగారం కొనుక్కోలేరు. ఇలా బంగారం కొనుక్కోలేని వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందారాకుతి పరిహారం చేస్తే చాలు, ప్రతి ఒక్కరు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున మందారాకుతో చిన్న పరిహారం చేసుకుంటే మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. మందార చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. మందారాకు మన కోరికలను తీర్చే శక్తి ఉంటుంది, బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. మందారాకులు, మందార పూలు ఎంతో శక్తివంతమైనవి. ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, ఎక్కువగా కష్టాలు వారికి రావు. అంతేకాదు మందార చెట్టు గాలిని ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటాయి. మందార మొక్క పూలు పూస్తే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. అంతేకాదు ఎర్రమందార పువ్వుని తలలో పెట్టుకోవడం వలన స్త్రీలు తీరిక సుమంగులుగా ఉంటారని ఒక నమ్మకం. మందార పువ్వులతో కట్టిన మాలను దేవత ఆరాధనలకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు, బంగారం నగలు కొంటూనే ఉంటారు, కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత ఆకును తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళి మీ ఇష్టదేవి ముందు ఈ ఆకును పెట్టండి. ఇప్పుడు అందులో పసుపు బియ్యాన్ని కలిపి అక్షంతలు రెడీ చేసుకోండి. ఒక కుప్పడు అక్షంతలు అయితే చాలు. ఈ అక్షంతలను ఆకు మీద పోయండి. అంటే ఆకు మీద ఎన్ని అక్షంతలు పడితే అన్ని అక్షంతలు వేయండి. ఇలా అక్షంతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపాన్ని పెట్టండి. మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి. దేవుడా, నేను బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్నాను కానీ దానికి సరిపడా ధనం లేదు, ఆటంకాలు వస్తూ ఉన్నాయి, లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, దానివలన నేను బంగారం కొనలేకపోతున్నాను, ఈ ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యను విడదీసి చెప్తూ ఉంటారో అలా దేవుడికి మీ కోరికను వివరంగా చెప్పుకోండి. ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి. దేవుడు ముందు మందారాకులో పెట్టిన అక్షంతలను పువ్వును అలాగే 2 రోజులు వదిలేయండి. 2 రోజుల తర్వాత ఈ మందారాకును అక్షంతలను పూలను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఎక్కడ ఎవరు తిరగని చోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి. అంటే వేరే వారింటి దగ్గర మందార చెట్టు మొదట్లో అయినా పాతి పెట్టేయవచ్చు, లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టేయచ్చు. ఏది కుదరకపోతే వేప చెట్టు మొదట్లో కూడా పాతి పెట్టవచ్చు. పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము నగలు కొనుక్కునే యోగం లభిస్తుంది. ఎంత పేదవాడైనా సరే ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతాడు, నగలు కొనుక్కోగలుగుతారు. కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. మీరు ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు. కనుక మీరు కూడా గ్రహణం ప్లస్ పౌర్ణమి కలిసి వచ్చిన ఈ రోజున మందారాకు తిలా చేసి బంగారు నగలను కొనుక్కొని ఆనందంగా జీవించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవారు పొరపాటును కూడా
పప్పు మరియు ములక్కాడ కూరలను వండకూడదు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, మైసూర్ పప్పు వాడకూడదు. పుట్నాల పప్పుతో చట్నీలు కూడా చేయకూడదు. తాలింపులో కూడా వేయకూడదు, తినకూడదు. ఏ రూపంలోనూ కూడా పప్పు తినకూడదు. అలాగే ములక్కాడను కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కూర రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ములక్కాడిని తినకూడదు. పప్పును కూడా పప్పు, టమాటా పప్పుచారు, తోటకూర పప్పు, గోంగూర, పుట్నాల చట్నీ ఏ రూపంలోనూ కూడా తినవద్దు. తాలింపులో పచ్చిశనగపప్పు వేస్తారు కదా, ఆ రూపంలో కూడా వేయకూడదు. పప్పు ములంకాడ గుర్తుంచుకున్న ఆడవారు ఈ రెండు కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ ఆ కూరే తినేస్తారు. కనుక మీరు వండకుండా ఉంటే ఎవరూ తినరు. కనుక ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి, లేదంటే అప్పులు పాలైపోతారు, అనారోగ్యాల పాలవుతారు, చేతిలో రూపాయి కూడా మిగలదు. వీటితో పాటు నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు. నాన్ వెజ్ అంటే మాంసం, చేపలు, పీతలు, రొయ్యలు, ఇలా ఇవేవి కూడా తినకూడదు. బుధవారం రోజున నాన్ వెజ్ తినవచ్చు, కానీ ఈ బుధవారం పౌర్ణమి గ్రహణంతో కలిసి వచ్చాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసం తినకూడదు. ఇంట్లో వండుకునైనా బయట నుండి తెచ్చుకునైనా సరే ఏ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు. మగపిల్లలు, మగవారు సాయంత్రం అవ్వగానే బయటికి వెళ్ళి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఎగ్ బజ్జీలు అని రకరకాల పదార్థాలు తింటూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకుండా నోరు కొట్టుకోండి. నూడిల్స్, పిజ్జా, బర్గర్, ఇందులో నాన్ వెజ్ కలిపిన ఫ్రైడ్ రైస్లో మంచూరియాలు, ఎగ్ బజ్జీలు, చికెన్, బీన్స్, చికెన్ పకోడీ, మోమోస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీసులు, చికెన్ బిర్యానీలు, ఇలా ఏ విధమైన నాన్ వెజ్ తినవద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కలిసినవి కూడా తినవద్దు. కావాలంటే బజ్జీలు, వెజ్ బిర్యానీలు, మిర్చి బజ్జీలు తినవచ్చు. వెజిటబుల్స్కు సంబంధించినవి కొన్ని తినవచ్చు, అంతేగాని నాన్ వెజ్ తినవద్దు. గ్రహణం రోజున నాన్ వెజ్ తినకూడదు, కాదని తింటే నరకానికి వెళ్ళిపోతారని శాస్త్రాల్లో ఉంది. మహాపాపం తగులుతుంది, లేనిపోని సమస్యలు వస్తాయి, జీవితం సర్వనాశనం అవుతుంది, గండాలు వస్తాయి. కాబట్టి పప్పు, ములంకాడ, నాన్ వెజ్ ఈ మూడు కూరలను ఈరోజు ఎవరూ తినవద్దు, వండవద్దు. కాదని వండినా తిన్నా కష్టాలు పాలవుతారు, గండాలు వస్తాయి, చేతిలో ధనం నిలవదు, అప్పులు పాలైపోతారు, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది, ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ మన ఛానల్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి.